ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 36452 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1831 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే కరోనాతో రాష్ట్రంలో ఎవరూ మరణించలేదు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,84,674 చేరగా ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505 గా ఉంది. కాగా గత 24 గంటల్లో 242 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిసి కోలుకున్న వారి సంఖ్య 20,62,974 చేరింది. ప్రస్తుతం ఏపీలో 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో కేసులు భారీగా నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 467 కేసులు నమోదు కాగా విశాఖపట్నంలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరులో 164, అనంతపురం 161, నెల్లూరు 129, శ్రీకాకుళం 122 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే ఈ కర్ఫ్యూను సంక్రాంతి తర్వాత అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.